శివారెడ్డి 318 ఓట్లతో ప్రస్తుతం టీఆర్ఎస్ లీడ్ లో ఉంది. ఇక నెక్స్ట్ రౌండ్ ఎట్లా ఉండే ఛాన్స్ కనిపిస్తుంది? నిజంగా ఒక రౌండ్ టీఆర్ఎస్ ఒక రౌండ్ బీజేపీ ఇట్లా నిజంగా చాలా ఉత్కంఠగా కొనసాగుతుంది. ఇంత ఓరావరి ఈ కౌంటింగ్ పోలింగ్ లో 318 అనేది పెద్ద లీడింగ్ కాదు. ఎందుకంటే అది ఒక్క పోలింగ్ బూత్ లో కొట్టేసి ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే కాబట్టి రెండు పార్టీలు మధ్య చాలా న్యారో కనిపిస్తుంది. చాలా న్యారో 318 ఓట్లు అంటే తగ్గఫార్ ఓట్లు పడ్డాయి. వాళ్ళకు ఓట్లు పడ్డాయి, వీళ్ళకు ఓట్లు పడ్డాయి. రూరల్ గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళకు ఓట్లు పడ్డాయి, వీళ్ళకు ఓట్లు పడ్డాయి. టీఆర్ఎస్ కొద్ది ఎక్కువ పడ్డాయి. అదే చౌడుపల్లికి వచ్చేసరికి బీజేపీ లీడ్ ఇచ్చింది. బీజేపీ కొద్ది ఎక్కువ ఓట్లు పడ్డాయి టౌన్లకు వచ్చేసరికి. టౌన్లో కూడా చాలా ఓట్లు ఉండే. మొత్తం 15,000 ఓట్లు ఫస్ట్ రౌండ్ కౌంటింగ్ లో 1,352 టీఆర్ఎస్ లీడ్ ఇస్తే అదే 15,000 ఓట్ల కౌంటింగ్ లో చౌడుపల్లి టౌన్ ఒక హాఫ్ ఆఫ్ ద టౌన్ కౌంటింగ్ అయ్యింది. ఇప్పటికి హాఫ్ ఆఫ్ ద టౌన్ కౌంట్ అయ్యేసరికి బీజేపీ లీడ్లోకి వచ్చింది. 789 ఓట్ల లీడ్లో ఉంది. మొత్తం రెండు రౌండ్లు కలిసిన తర్వాత 318 టీఆర్ఎస్ లీడ్లోకి వచ్చింది. మొత్తం ఇప్పటికీ రెండు రౌండ్లు పూర్తయింది. మూడో రౌండ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మూడో రౌండ్ చౌడుపల్లికి సంబంధించిన సగం ఓట్లు ఉన్నాయి. ప్లస్ ఇటు సంస్థాన నారాయణ వైపు రోడ్లో ఉన్న కొన్ని గ్రామాలు ఉన్నాయి. ప్రతి రౌండ్ 15,000 ఓట్ల కౌంటింగే. 15,000 ఓట్లలో తగ్గఫర్ ఇప్పటి వరకు తగ్గఫర్ ఆ పాటికి ఈ పాటికి ఒక 1,000 వాళ్ళకి ఎక్కువ, ఒక 700 విలేకి ఎక్కువ. ఈ ఇట్లా నడుస్తుంది. రెండు రౌండ్లు అయ్యేసరికి రెండు పార్టీల మధ్య ఏది క్లారిటీ లేదు. రెండు పార్టీల మధ్య కేవలం 318 ఓట్లు అంటే ఇది నథింగ్ స్వేచ్ఛ. ముందు ఏం జరుగుతుందో తెలియదు. ఇంకొక రౌండ్ వస్తుంది. ఇంకో రౌండ్లో టీఆర్ఎస్ పార్టీ కనుక ఇప్పుడు వచ్చే రౌండ్లో టీఆర్ఎస్ పార్టీ కనుక ఎక్కువ లీడ్లోకి వస్తే, ఒక 2-3 వేల లీడ్లోకి వస్తే అప్పుడు రెండు పార్టీల మధ్య కొద్ది గ్యాప్ కనిపిస్తుంది. లేకపోతే ఇదేం పెద్ద గ్యాప్ అయితే పెద్ద కనిపిస్తలేదు. కానీ ముందు ఇప్పటిదాకా వచ్చిన ట్రెండ్స్ పల్లెటూరులో వచ్చినప్పుడు ఎట్లా వచ్చింది, చౌడుపల్లి టౌన్కి వచ్చేసరికి ఎట్లా వచ్చింది రిజల్ట్, ఈ రెండు యాంగిల్స్ రెండు రౌండ్స్ రిజల్ట్స్ చూస్తే ముందు కూడా ఇట్లే కనుక జరిగితే లాస్ట్ వరకు టెన్షన్ తప్పదు, లాస్ట్ వరకు ఉత్కంఠ తప్పదు. లాస్ట్ మినిట్ లో కూడా దుబాకులు వచ్చినట్టు 1,000 ఎవరన్నా బయటపడతారేమో అనిపించేంత ట్రెండ్స్ ఇప్పుడు కనిపిస్తున్నాయి. కానీ ముందు ఇదే ట్రెండ్స్ ఉంటాయని చెప్పలేం. చౌడుపల్లి ఒక రకమైన రాజకీయం ఉంటుంది. ముందుకొస్తే సంస్థాన నారాయణపూర్లో ఒక రకమైన రాజకీయం ఉంటుంది, ఊర్లలో ఒక రాజకీయం ఉంటుంది, టౌన్లలో ఒక రాజకీయం ఉంటుంది. పోలింగ్ కూడా అట్లే జరిగింది. పోలింగ్ కూడా ఊర్లలో ఒక రకమైన పోలింగ్ జరిగింది, టౌన్లోకి వస్తే ఇంకో రకమైన పోలింగ్ జరిగింది. కానీ ఈ రెండు రౌండ్లు చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆశించిన స్థాయిలో ఓట్లు పడలేదని చాలా క్లారిటీగా కనిపిస్తుంది. నిజంగా ఒక స్థాయిలో టీఆర్ఎస్కు కాంగ్రెస్ పోటీ అని ప్రచారం జరిగింది. కాంగ్రెస్ అదే ప్రచారం చేసినారు. టీఆర్ఎస్ వాళ్ళు కూడా మాకు ప్రత్యర్థి కాంగ్రెసే, సెకండ్ ప్లేస్ కాంగ్రెసే వస్తుంది, థర్డ్ ప్లేస్ బీజేపీ వస్తుందని చెప్పినారు. కానీ ఓటర్లు అదేమీ పెద్ద పట్టించుకోలేదు. వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు ఎవరికి ఓటు వేయాలి, ఎట్లా ఓటు వేయాలనో అట్లే ఓటు వేసినట్టుగా చాలా క్లియర్గా అయితే మనకు కనిపిస్తుంది. రాజగోపాల్ రెడ్డి విషయంలో కూడా కాన్స్టిట్యూన్సీలో మంచి పేరుంది. పార్టీ వీక్ అయినా కూడా అభ్యర్థి పవర్ఫుల్ కాన్స్టిట్యూన్సీలో. ప్లస్ టీఆర్ఎస్కి వచ్చేసరికి పార్టీ పవర్ఫుల్ అభ్యర్థి కూసుకుంటా ప్రభాకర్ మీద తీవ్ర వ్యతిరేకత ఉండే. ప్లస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీద మంచి పేరుంది, మంచి అభ్యర్థికి మంచి పేరుంది. కానీ మొన్నటిదాకా స్ట్రాంగ్గా ఉన్న కాంగ్రెస్లో ఉన్న క్యాడర్ అంతా కూడా ఈ రెండు రౌండ్ల ఓట్లను బట్టి చూస్తే రాజగోపాల్ రెడ్డి వైపు మూవ్ అయినట్టుగా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒకవేళ ముందు జరిగే కౌంటింగ్, ముందు జరిగే మండలాలు, ముందు జరిగే రౌండ్లలో కూడా కాంగ్రెస్ క్యాడరు, కాంగ్రెస్లో ఉన్న నేతలు కనుక రాజగోపాల్ రెడ్డి వైపు పోతే ఇంకా చాలా టగ్గఫర్ వారు రెండు పార్టీల మధ్య జరిగే అవకాశం వస్తుంది అని అనుకోవాలా, లేకపోతే ఖచ్చితంగా 4వ రౌండ్ దాకా కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుందా? థర్డ్ రౌండ్ కూడా చౌటుపల్లి టౌన్ ప్లస్ సంస్థాన నారాయణపూర్ రూట్లో ఉన్న కొన్ని గ్రామాల మిక్స్డ్ కౌంటింగ్ స్వేచ్ఛ. ఈ మిక్స్డ్ కౌంటింగ్లో రిజల్ట్ కూడా మిక్స్డే వస్తుంది. తర్వాత నెక్స్ట్ పోతే మళ్ళీ చౌటుపల్లికి సంబంధించిన ఊర్లు ప్లస్ సంస్థాన నారాయణపురం ఊర్లు, ఈ బార్డర్ ఊర్లు ఆ బార్డర్ ఊర్లు, ఈ రెండు మండలాలకు సంబంధించినది ఆ కౌంటింగ్ వస్తుంది. సరే ఇప్పటికైతే ఈ రెండు రౌండ్ వరకు చూసినాం. నెక్స్ట్ అర్బన్ ప్లస్ రూరల్, ఆ నెక్స్ట్ వచ్చే రౌండ్ రూరల్ ప్లస్ రూరల్, ఆ నెక్స్ట్ వచ్చే రౌండ్ అర్బన్ ప్లస్ రూరల్, ఇట్లా డిఫరెంట్గా ఉండొచ్చు. బహుశా ఇంకొక 2-3 రౌండ్లు కనుక జరిగితే అర్బన్లో ఎట్లా ఓటు జరిగింది, తర్వాత రూరల్లో ఎట్లా ఓటు జరిగింది, ఊర్లలో ఎట్లా ఓటు వేసినారు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కొద్దిగా ట్రెండ్స్ అర్థం కావాలంటే ఇంకొక 4-5 రౌండ్లు పూర్తి కావాలి. కనీసం 7-8 రౌండ్లు పూర్తి అయితే తప్ప ట్రెండ్స్ అర్థమయ్యే అవకాశం లేదు. ఎట్లా ఓట్లు పడినాయి, ఎట్లా ఓట్లు వేసినారు, ఎక్కడ ఎట్లా పడ్డాయి, పలానా మండలంలో ఎట్లా పడ్డాయి. ఇప్పుడు చౌటుపల్లికి వచ్చేసరికి బీజేపీకి కొద్దిగా హోల్డ్ ఉన్నది చౌటుపల్లిలో, కాబట్టి బీజేపీకి కొద్దిగా సెకండ్ రౌండ్లో లీడ్ రావడం పెద్ద ఆశ్చర్యకరం కాకపోవచ్చు. కానీ మరి ఉత్తరకు వచ్చేసరికి సంస్థాన నారాయణపూర్ ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట, అంతకన్నా ముందు టీఆర్ఎస్కు కంచుకోట ముందు, అది కాంగ్రెస్ తర్వాత టీఆర్ఎస్ దాన్ని హ్యాండిల్ చేయగలిగింది. కానీ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరిన తర్వాత సంస్థాన నారాయణపూర్ ఓటర్లు ఎటువైపు వేసిండ్రు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా చౌటుపల్లిలో రాజగోపాల్ రెడ్డి వైపు ఉన్నట్లు సంస్థాన నారాయణపూర్లో కూడా ఉన్నారా? ఒకవేళ సంస్థాన నారాయణపూర్లో కూడా
కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ గనక రాజగోపాల్ రెడ్డికి టర్న్ అయి ఉంటే మిగతా అన్ని మండలాల్లో కూడా టర్న్ అయి ఉంటది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ హోల్డ్ సంస్థ నారాయణపూర్ లో ఉండే ఆ తర్వాత నాంపల్లి మండలంలో ఉండే. నాంపల్లి మండలంలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. నాంపల్లి లాస్ట్ నుంచి రెండో మండల్ కౌంటింగ్ లో లాస్ట్ లో ఉంటది అది. కాబట్టి నెక్స్ట్ జరిగే సంస్థ నారాయణపూర్ గనక కౌంటింగ్ జరిగితే కొద్దిగా ట్రెండ్స్ కొద్దిగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు గ్రామీణ ప్రాంతాలు ప్లస్ టౌన్స్ అర్బన్ ఏరియాలు ఎట్లా ఓటింగ్ పడింది అనేది చాలా క్లారిటీగా పడే అవకాశం ఉంటుంది. కానీ గ్రామాలకు వచ్చినప్పుడు గ్రామాలలో రైతులు ప్లస్ పెన్షన్ దారులు పెన్షన్ తీసుకునే వృద్ధులు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ప్రచారం చేస్తున్న టైంలో కూడా వాళ్ళు తప్ప ఎవరు కలవలేదు, యూత్ ఎవరు కనబడలేదు మనకు. కాబట్టి ఆ గ్రామీణ ప్రాంతాల్లో టీఆర్ఎస్ కు ఖచ్చితంగా ఫెచ్ ఉండే అవకాశం ఉంటుంది, ఆ అంచనా ఉండొచ్చు. కానీ టౌన్లకు వచ్చేసరికి అర్బన్ ఏరియాల్లో ఖచ్చితంగా అర్బన్ ఏరియాలో తమకే ఓట్లు పడ్డాయని బీజేపీ అనుకుంటుంది. ఎగ్జిట్ పోల్స్ సర్వేస్ కూడా చాలా వరకు అదే విషయాన్ని చెప్పినాయి. రెండో రౌండ్లో మొత్తం టీఆర్ఎస్ కు 7781 ఓట్లు వచ్చినాయి, బీజేపీకి 8622 ఓట్లు వచ్చినాయి, కాంగ్రెస్ కు 1532 ఓట్లు వచ్చినాయి. బీజేపీ లీడ్ 841, రెండు రౌండ్లు ముగిసేసరికి టీఆర్ఎస్ లీడ్ 515 ఓట్స్. రెండు రౌండ్ల మధ్య రెండు రౌండ్లు అయిపోయిన తర్వాత రెండు పార్టీల మధ్య కేవలం 515 డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ నామినల్ గానే అక్కడ 2200 ఓట్లు వచ్చినాయి ఫస్ట్ రౌండ్ లో, సెకండ్ రౌండ్ లో 1532 ఓట్లు వచ్చినాయి. రెండు కలిపితే 4000 ఓట్లు కూడా పడలేదు కాంగ్రెస్ పార్టీకి. 20000 ఓట్లు ఇప్పటికీ 15 30000 ఓట్లు కౌంటింగ్ పూర్తయింది. 30000 ఓట్లు కౌంటింగ్ పూర్తయితే కాంగ్రెస్ పార్టీకి 3700 చేంజ్ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. టీఆర్ఎస్ కు ఫస్ట్ రౌండ్ లో 6096, సెకండ్ రౌండ్ లో 7700, ఆల్మోస్ట్ 13800 ఓట్లు టీఆర్ఎస్ కు వచ్చినాయి. అదే బీజేపీ చూస్తే 4900 ఫస్ట్ రౌండ్ లో వచ్చినాయి, సెకండ్ రౌండ్ లో 86 వచ్చినాయి. ఈ లెక్కన 15500 ఓట్లు వీళ్ళకి వచ్చినాయి.